జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 100% నెరవేర్చడం జరిగింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు లోటు బడ్జెట్ ఇచ్చిన అవన్నీ కూడా అధిగమించి చెప్పిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని కూడా వారు ఇప్పటిదాకా నెరవేర్చిన విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అదేం పొందాలో ఈరోజు మేము గ్రామాలలో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా వారు సమస్యలు ఏది కూడా అడగడం లేదు. ఏదో చిన్న చిన్న సమస్యలు ఒక ఇల్లు లేకపోతే డిస్ప్యూట్ ఏదైనా ఉంటే అట్లాంటివి అడుగుతున్నారు తప్ప అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. దాని ద్వారా సచివాలయంలో ఉన్న కార్యదర్శులు కానీ మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి వారికి అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక్కరు కూడా ఎక్కడ కూడా అసంతృప్తి కానీ మాకు పని జరగలేదు మాకు ఫలానా కార్యక్రమం కాలేదని చెప్పి ఎవరు కూడా చెప్పే పరిస్థితుల్లో లేరంటే ఇంత చక్కని పరిపాలన గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగలేదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కానీ దీనికి ఒక్కరు భాష్యం చేసి వారికి కావాల్సిన మీడియా చంద్రబాబును తిరిగి ఆకాశానికి ఎత్తల్లో ఆయన ముఖ్యమంత్రిని చేయాలని ఏదైతే దురాలోచన చేస్తూ ఉన్నారో మీడియా అంతా ఆ మీడియా ద్వారా దీన్ని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడుకి కానీ ఆయనకు మద్దతు ఇచ్చే మీడియాకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు తప్పకుండా గ్రామాలలో సందర్శించి ప్రజల మనోభావాలు కనుక్కోండి. మీకు ఎన్నికల రిజల్ట్లు అంటే మేము దొంగ ఓట్లు వేసినామని చెప్పి మాట్లాడతారు లేదా దౌర్జన్యం చేసినామని మాట్లాడతారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసామని మాట్లాడతారు. ఆ విధంగా అయితే ఎన్నికల్లో ఎవరు కూడా ఓడిపోరు అధికారంలో ఉన్న పార్టీ. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఆమెకి ఏం డబ్బులు లెక్క కాదు అధికారం లెక్క కాదు ప్రజల తీర్పు ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా ప్రజలు కూడా ఇక్కడ తీర్పు ఇస్తూ ఉన్నారు ప్రతి ఎన్నికల్లో కూడా అవన్నీ కూడా వాటికి ఒకరి భాషలు చెప్తారు. ఇక్కడ ప్రజల దగ్గర మీరు వారి ఫీడ్బ్యాక్ తీసుకోరు మీకు ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందా చెడ్డ జరిగిందా అని చెప్పి ప్రజలను అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు. ఇవన్నీ లేకుండా ఏకపక్షంగా అధికారం లేక రావాలనే దురాలోచనతో అన్నీ కూడా వక్రీకరించి గోబెల్స్ ప్రచారానికి దిగినారు ఈ మీడియా కానీ చంద్రబాబు కానీ. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఇంతకంటే ఘోరమైన పరాజయం తప్పదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ ఐ డ్రీమ్.